హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఒక వీడియోలో దిలీప్ నేను స్పెసిఫిక్గా సబ్స్క్రైబ్ అవ్వండి అంటే మీలో చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యారు. సో నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో మీకు కనుక నచ్చితే వీడియోస్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ వీడియోలో వర్ణిక 21st డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, మేమేం అవుట్ఫిట్స్ వేసుకున్నాము, ఏమేం వండుకున్నాము, అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే డెకరేషన్కి ప్రిపరేషన్స్ అనమాట. ఇది బేసిక్గా 2-3 డేస్ ముందే మేము ఏమేమి ఐటమ్స్ కావాలి డెకరేట్ చేయడానికి అన్నవి అన్నీ తీసి పెట్టుకున్నాము. జనరల్గా ఒకసారి ఈవెంట్ అయిపోయాక అన్ని ప్యాక్ చేసి గరాజ్లో పెట్టేస్తాం కదా, సో మళ్ళీ అన్ని ఆ ముందు రోజు లేదా ఆ రోజు వెతుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి, సో ముందే ఒక 2 డేస్ ముందు అన్ని తీసి ఏమేమి వాడదాము, ఎట్లా డెకోర్ చేద్దాం అనేది ఒక రఫ్ ఐడియా కింద ప్లాన్ చేసుకున్నాము. సో రేపు బేబీది 21st డే, ఉయ్యాల్లో వేద్దామని మేము అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాము. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో డెకరేషన్ కి ఏం కావాలి అని చూసుకుంటున్నాం. బేబీ అక్కడ పడుకుని ఉంది, మేము ఇది చూస్తున్నాము. మా అమ్మ అత్తయ్య జొన్న రొట్టెలు చేస్తున్నారు. అట్లా ఏమి కొత్త డెకరేషన్ లేదు, అన్ని మా ఇంట్లో ఉన్నవే, బేబీ షవర్ కు ఉన్నవే. ఇప్పుడు రీయూజ్ చేయడానికే ట్రై చేస్తున్నాం అంతే. ఏవి ఏవి కొన్ని ఏవి అవసరమో అవి తీసుకుంటున్నాం అంతే. అంతే. ఏదన్నా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ప్లానింగ్ చేసుకుందాం అనుకోండి, చాలా బాగుంటుంది. వచ్చిన గెస్ట్లని బాగా ట్రీట్ చేయగలము, డెకారు బాగా చేసుకోగలము, మనము రెడీ అయ్యి ఎంజాయ్ చేయగలము. సో మేము చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. సో ముందు నుంచి రోజుకి ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తాం అనమాట. మీరు చూసారంటే డెకారు అన్ని ఒక రోజు ప్రిపేర్ అయ్యాము. సో ఇక్కడ కుకింగ్ అవుతుంది, ఇది 1 డే బిఫోర్. బొబ్బట్లు సర్వ్ చేద్దాం అనుకున్నారు, బొబ్బట్లు కొంచెం పెద్ద పని. సో ముందు రోజే బొబ్బట్లు చేసేసుకుని క్యాబేజీ పచ్చడి పెట్టుకుని రెడీ ఉంచుకున్నాము. సో దాట్ ఆ రోజు మార్నింగ్ మిగతా ఐటమ్స్ కుక్ చేయొచ్చు, లైక్ కర్రీస్ కానీ పప్పులు కానీ ఏం వండాలనుకుంటున్నామో అవన్నీ ఆ రోజు పొద్దున్న చేసుకోవచ్చు. బికాస్ మేము లంచ్ కే ఈవెంట్ ప్లాన్ చేసాము, టైం తక్కువ ఉంటుంది అండ్ చిన్న బేబీతో అన్ని చాలా స్లోగా అవుతాయి. మనకున్న టైం బట్టి మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఏ ఈవెంట్ అయినా సక్సెస్ఫుల్ గా పుల్ ఆఫ్ చేయగలము. మెయిన్ గా ఇట్లా బయట కంట్రీస్ లో ఉన్నప్పుడు హెల్ప్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది, అన్ని మనమే చేసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నా గానీ ఇంట్లో పని వరకు వాళ్ళు చేయగలరు, కానీ బయటకు వెళ్ళి చేసేవి మాత్రము ఇప్పుడు దిలీప్ ఒక్కడే ఎక్కువ బయటకు వెళ్ళి తిరగలడు. నేను కూడా ఆ స్టేజ్ లో లేను కదా, డెలివరీ అయ్యి 21 డేస్ అయింది. సో ముందే ప్లాన్ చేసుకుంటే చాలా స్మూత్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ బొబ్బట్లు రెడీ అవుతున్నాయి. అండ్ ఆల్సో మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాము, మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంటే మన క్లోజ్ ఫ్రెండ్స్, మన మంచి కోరుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు అన్నా కానీ వచ్చి మన ఇంట్లో మనతో పాటు అది పంచుకోవాలి, భోజనం చేయాలి అని. సో మా ఇంట్లో ఏదైనా పూజ అయినా ఎనీథింగ్ స్పెషల్ అయినా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నన్నా మాక్సిమం ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాము. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్పేది మనిషి సంఘజీవి, సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని అయినా చుట్టాలతో ఫ్రెండ్స్ తో కొద్దిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అప్పుడే ఆనందంగా ఉంటది. సో నేను దిలీప్ అది బాగా ఫాలో అవుతాం అనమాట. మాకంటూ ఒక చిన్న సర్కిల్ ఉంది, అందులో ప్రతి ఈవెంట్ ని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక్కడ నేను అవుట్ఫిట్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు బేబీని ఉయ్యాల వేస్తున్నాం కదా, దానికి నా అవుట్ఫిట్ తీసి రెడీగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ బ్యాంగిల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇవి బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. లక్కీగా నాకు శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ మట్టివి నేను ఇండియా నుంచి వస్తూ తీసుకున్నా, ఈ మధ్యలోవి సిల్వర్వి. ఇవి నేను వీనస్ కలెక్షన్స్ దగ్గర తీసుకున్నా అనమాట, చాలా రోజులైంది. ఈ మధ్య చాలా రెగ్యులర్గా ఇవే వేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ పీస్, నేను ఆల్రెడీ ఇది చూపించాను. ఈ బ్లౌజ్ స్వాన్ స్టూడియో బై శ్వేతారెడ్డి దగ్గర కుట్టించాను అనమాట, కింద లింక్ ఇస్తాను. ఈరా మా తమ్ముడు వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు బేసిక్గా నా కోసం కొని పంపించారు. ఈ శారీ వచ్చి ఎక్కడి నుంచి అంటే వరమహాలక్ష్మిలో తీసుకున్నారనమాట శారీ. వీడియో కాల్లో చూపిస్తే నాకు నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదు, సో ఈ కలర్ తీసుకున్నాం. సో జ్యువెలరీకి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్, ఇది సిల్వర్ విక్టోరియన్ ఫినిష్ ఉన్నాయి కదా ఇప్పుడు బాగా ట్రెండ్లో, ఈ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్. దీస్ ఆర్ ఫ్రమ్ ప్రణా డిజైన్స్ యుఎస్ఏ సిల్వర్, యుఎస్ఏ పేజ్ నుంచి ఇగో ఉంది, ఇట్లా ఉన్నాయన్నమాట. ఇది హోల్ సెట్, నేను వేసుకున్నాక లుక్ చూపిస్తాను. జస్ట్ ముందే చూపిస్తున్నాను ఎందుకంటే రేపు హడావిడి అయిపోతుంది, ఒక్కొక్కసారి డీటెయిల్గా చెప్పడం కుదరట్లేదు, అందుకే ముందే చెప్తున్నాను. అండ్ ఈ రింగ్ పెట్టుకుంటాం.
అంతే. సో బేబీ ఏమి వేసుకుంటుంది, దిలీప్ ఏమి వేసుకుంటున్నాడు, వివాన్ ఏమి వేసుకుంటున్నాడు అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. ముందు రోజు రాత్రి డెకరేషన్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో నేనైతే బాగానే యాక్టివ్ గా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను ఆ ఈవెంట్ పనుల్లో, డెకరేషన్ కానీ ఫుడ్ ప్రిపరేషన్ కానీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అందరూ 21st డే కి ఇంత రికవర్ అయ్యి కొంచెం బాగా యాక్టివ్ గా తిరుగుతారని అసలు లేదండి. లిజన్ టు యువర్ బాడీ, నాకు నా బాడీ ఎంత సహకరించిందో నేను అంత చేశాను. నా పెయిన్ టాలరెన్స్ కొద్దిగా ఎక్కువ, కానీ అందరూ బాడీని పుష్ చేసేసి ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు. టేక్ యువర్ టైమ్. రేపటికి డెకరేషన్ కి అంతా రెడీ చేస్తున్నాము. టైం అరౌండ్ 7 అయింది అన్నమాట. బేబీ పడుకుంది, దిలీప్ ఇప్పుడే సోఫాని ఇట్లా ఆపోజిట్ లో మూవ్ చేసి మధ్యలో కొద్దిగా ప్లేస్ వచ్చేటట్టు చేశాడు. సో అక్కడ బ్యాక్ డ్రాప్ వేద్దామని చెప్పి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా ఫ్యామిలీ ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకొక 8 మెంబర్స్ వస్తున్నారు. వర్కింగ్ టైం కాబట్టి పొద్దున్నే కాబట్టి కొద్దిగా అందరూ వాళ్ళ ల్యాప్టాప్స్ పట్టుకుని వస్తారేమో అని అనుకుంటున్నాము. సో దానికోసం బ్యాక్ డ్రాప్ అవి మొన్నే తీసి పెట్టాం కదా, ఇప్పుడు రెడీ చేస్తాం అన్నమాట. వివాన్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. డెకార్ మొత్తం రీయూజే, ఏది కొత్తగా తీసుకున్నది లేదు ఉయ్యాల తప్ప. సో మీరు నోటీస్ చేస్తే ఈ బ్యాక్ డ్రాప్ మొత్తం వరలక్ష్మి తీసుకున్నది. మొత్తం పీసెస్ అన్ని మాత్రం రూటెడ్ ఇండియా దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర అయితే చాలా ఈజీ టు సెటప్, అండ్ హ్యాపీగా ఇట్లా రీయూస్ కూడా చేసుకోవచ్చు. అది బ్యాక్ డ్రాప్ లో పెట్టాము. స్టాండ్ కూడా మీరు చూసే ఉంటే జెండర్ రివీల్ కి అండ్ బేబీ షవర్ కి వాటికి స్టాండ్ వాడాం కదా. అవి జస్ట్ ఫ్లవర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసాం అనమాట, వరలక్ష్మి బ్యాక్ డ్రాప్ కి అండ్ బేబీ షవర్ బ్యాక్ డ్రాప్ ఫ్లవర్స్ తీసి ఓవరాల్ గా ఈ అవుట్కమ్ వచ్చింది. సైడ్ లో స్టాండ్ మీద మాత్రము లలిత డాల్స్ దగ్గర బొమ్మలు తీసుకున్నాము, అవి పెట్టాము. అవి కూడా తను నాకు బేబీ షవర్ కి పంపించినప్పుడే ఇవి కూడా పంపించారు. అన్నప్రాసనకి, ఉయ్యాల్లో వేసే సెరమనీకి అన్నిటికి పంపించారనమాట. అవి ఇక్కడ పెట్టాను, మీరు ముందు ముందు క్లోజ్అప్ చూస్తారు. అండ్ ఆల్సో ఈ ఉయ్యాల ఇలాంటి సెరమనీకి తప్ప తర్వాత డైలీ యూజ్ కి పనికిరాదు. మేము ట్రై చేసాము, ఇది అస్సలు అంత బాగాలేదు. బేసిక్ గా బేబీని పడుకోబెట్టేస్తే ఒక సైడ్ కి ఒంగిపోతుంది బేబీ. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ యాజ్ ఎ క్రాడల్ ఫర్ డైలీ యూజ్. వివాన్ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఈవెంట్, సిస్టర్ ఎవ్రీథింగ్, ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. చిన్ని చిన్ని చేతులతో వాడి వరకు అయినంత సాయం అన్నిట్లో చేశాడు అనమాట. మేము ముందు నుంచి తెగ చెప్తూ ఉన్నాము, నువ్వు బిగ్ బ్రదర్ అవుతున్నావు, చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలని. సో ఒకేసారి వాడికి మొత్తం చేయడానికి ఫస్ట్ అవకాశం దొరికింది. ఎంత హ్యాపీగా చేశాడంటే అంత హ్యాపీగా చేశాడు. నేను ముందు ముందు వాళ్ళిద్దరు రిలేషన్షిప్, వాడు ఎట్లా చేస్తున్నాడు అన్ని చిన్న చిన్న స్నిప్పెట్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈవెంట్ రోజు మార్నింగ్ అనమాట, కుకింగ్ జరుగుతుంది, బెండకాయ వేపుడు, సాంబారు. సో నాకు మెను అయితే ఇప్పుడు సడన్ గా గుర్తు రావట్లేదు, బట్ బెండకాయ వేపుడు, సాంబారు, వంకాయ కూర, పులిహార, క్యాబేజీ పచ్చడి, బొబ్బట్లు, బనానా బజ్జీ అండ్ వడియాలు. నేను ఎక్కువ వంటలో ఇన్వాల్వ్ అవ్వలేదు, బికాజ్ మార్నింగ్ నాకు మోస్ట్ ఆఫ్ ది టైం ఫీడింగ్ పంపింగ్కే సరిపోతుంది. కొంతమంది అడిగారు కామెంట్స్ లో, మీరు ఫీడింగ్ చేస్తున్నప్పుడు పంపింగ్ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, టూ రీజన్స్ అండి. వన్ ఏంటంటే నా బదులు ఇంకొకళ్ళు కూడా పాలు ఇవ్వచ్చు ఎప్పుడైనా నేను ఏదైనా పనిలో ఉంటే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి ఐ విల్ బి బ్యాక్ టు వర్క్. సో ఆ టైంలో ఏదైనా మీటింగ్స్ అలా ఉన్నప్పుడు బేబీ ఆకలితో ఉండకూడదు కదా, అందుకు పంపింగ్. సెకండ్ ఏంటంటే మిల్క్ సప్లై, మనం ఎంత రెగ్యులర్ గా పంప్ చేస్తే మన మిల్క్ సప్లై అంత పెరుగుతుంది ఉంటుంది అనమాట. సో ఫీడింగ్ తో పాటు ఒక స్కెడ్యూల్ ప్రకారం నేను పంపింగ్ చేస్తున్నాను, అందుకు ఇంకా డీటెయిల్స్ కావాలి పంపింగ్ గురించి అంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను నెక్స్ట్ వ్లాగ్స్ లో కవర్ చేస్తాను. నేను ఏ టైమింగ్స్ లో పంపింగ్ చేస్తున్నాను, ఫీడింగ్ చేశాక పంపింగ్ చేస్తానా లేదా పంపింగ్ చేశాక ఫీడింగ్ చేస్తా, ఈ డీటెయిల్స్ అని. వివాన్ హీరో రెడీ అయిపోయాడు, ఉగాది కేసా కదా, అదే అవుట్ఫిట్ సేమ్, జస్ట్ జాకెట్ మాత్రం డిఫరెంట్. ది జాకెట్ వచ్చి మింత్రాలో తీసుకున్నాను, నాకు లింక్ దొరికితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, 100% ప్రామిస్ చేయలేను. నేను కూడా రెడీ అయ్యాను, ఇది నా ఓవరాల్ లుక్. రెడీ అయ్యా కదా, బేబీకి ఈ పట్టు డ్రెస్ లంగా పట్టు పావడా అంటారు కదా, లంగా జాకెట్ వేస్తున్నాం అనమాట. ఈ డ్రెస్ వచ్చి లిటిల్ పట్టు వాళ్ళ దగ్గర తీసుకున్నాము, నాకు మ్యాచ్ అవుతుందని ఈ కలర్ తీసుకున్నాను. ఇదిగోండి
చిన్ని బ్లౌజ్ పీస్ అండ్ ఇట్లా వర్క్ వచ్చింది ఇక్కడంతా. కొంచెం పెద్దగానే ఉంది, బేబీకి ఇంకొక 3-4 months వరకు ఈజీగానే వస్తుంది. మెటీరియల్ కూడా బాగానే సాఫ్ట్ గా ఉంది. ఇట్లా మ్యాచింగ్ హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారు, వేస్తే ఫొటోస్ ఇన్సర్ట్ చేస్తాను. క్యూట్ ఉంది, మెటీరియల్ కూడా సాఫ్ట్ గానే ఉంది, పిల్లలకి కపుల్ ఆఫ్ అవర్స్ వేయొచ్చు. ఇట్లాంటి బట్టలు మనం ఎక్కువసేపు వేయలేము కదా, మరీ 21 డేస్ బేబీకి. బట్ భలే క్యూట్ ఉంది, వేస్తే మాత్రం ఇంత మంచిగా ఫ్లేర్ వచ్చి భలే ముద్దుగుంది. సో ఈ వీళ్ళ డిస్క్రిప్షన్, వీళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన మూమెంట్. నేను వర్ణికాని రెడీ చేస్తున్నాను, నాకు చిన్న డాల్ దొరికినట్టే అనిపించింది రెడీ చేయడానికి. ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను, దాని ముందన్ని ఇట్లా వన్జీసే వేస్తాం కదా మాక్సిమమ్. సో చాలా జాగ్రత్తగా, చిన్నగా ఉంది, డెలికేట్ గా, ఎట్ ద సేమ్ టైం నాకేమో తెగ రెడీ చేసేయాలి, అవి వేసేయాలి, ఇవి వేసేయాలి అని ఆత్రుతగా ఉండే. సో మెల్లగా సుకుమారంగా ఆ డ్రెస్ వేసి, దానికి జ్యువెలరీ పెట్టి, హెయిర్ బ్యాండ్ పెట్టి, అసలు రెడీ చేసిన మూమెంట్స్ ని నేను వర్డ్స్ తో డిస్క్రైబ్ చేయలేను. ముందు ముందు నేను ఇంకా ఎక్సైటెడ్ ఉన్నా. ప్రతి కోఆపరేట్ చేసిందో దాన్ని మాత్రం నేను బుట్ట బొమ్మలాగా రెడీ చేస్తాను ప్రతి పూజకి, ప్రతి ఈవెంట్ కి. వివాన్ ఈస్ మై లిటిల్ హెల్పర్, అన్ని నాకు అందించాడు. అండ్ ఇవెందుకు పెడుతున్నావు, అవెందుకు పెడుతున్నావు అని ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఇంతకు ముందు వాడిని ఎప్పుడు ఇలా రెడీ చేయలేదు కదా, సో ఇవన్నీ వాడికి కొంచెం కొత్తగా ఉన్నాయి. ఫైనల్లీ మా బుట్ట బొమ్మని ఇలా రెడీ చేసాము. మెళ్ళో నెక్లెస్ గొంతు మీద ఆర్ ఫేస్ మీద పడిపోకూడదు అని చెప్పేసి నేనేం చేశాను అంటే, డ్రెస్ కి ఫ్యాషన్ టేప్ ఉంటది కదా, అది పెట్టి ఆ డ్రెస్ కే స్టిక్ చేశాను. మీరు ఇప్పుడు చూసారు కదా, అది ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళతో చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆ 21st డే రోజు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి వంట అది చేయడం స్టార్ట్ చేసేవాళ్ళ. సో అందుకే దాన్ని బకెట్ ని బావి కింద కన్సిడర్ చేసి నా చేత నీళ్లు తోడించారు. అండ్ దెన్ బేబీని ఇలా ఉయ్యాల, యాక్చువల్లీ కింద నుంచి తీసుకోవాలంట ఒక 3 times, అప్పుడు పడుకోబెట్టాలంట. బట్ కింద నుంచి తీసుకోవడానికి 1 ఇది కన్వీనియంట్ గా లేదు, అండ్ 2 అలా మోకాల మీద అందుకునే ఏజ్ లో కూడా అమ్మమ్మ అత్తయ్య ఇద్దరు లేరు. సో అందుకే ఇట్లా పైనుంచి తీసుకుని పడుకోబెట్టేస్తారు. సో ఏ సాంప్రదాయాలైనా మన శరీరము మనకి ఏవి ఎంత కుదురుతాయో అంతే చేసుకుంటాం. మా ఫ్యామిలీ అంతా ఈ విషయంలో మేము ఇలానే ఆలోచించి చేసుకున్నామని. ఒక్కసారి పడుకోబెట్టాక ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉయ్యాల స్లైట్ గా ఊపి అక్షింతలు వేసాము. ఆ తర్వాత వచ్చిన గెస్టులందరూ కూడా మెల్లగా ఊపి అక్షింతలు వేసారు. ఇలాంటప్పుడు ఏంటంటే బేబీ పడుకుంది అండ్ కడుపు నిండా పాలు ఉన్నాయి, ఈ రెండు చూసుకోండి. సో మేము వర్ణికాకి మీరు ఈ చూసే ప్రాసెస్ అంతా ముందు రెడీ చేయక ముందు కూడా తను పడుకుని లేచింది, దెన్ నేను ఒక ఫీడ్ ఇచ్చాక మేము రెడీ చేసి దాన్ని సెరమనీ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాము. దాన్ని నెక్స్ట్ స్లీప్ టైం అయ్యే వరకు, జనరల్లీ డేస్ బేబీ ఎట్లా లేచి ఎక్కువసేపు ఉండరు, ఒక 40 minutes ఉంటారు ఎట్ మ్యాక్స్. సో ఆ 40 minutes లో ఇదంతా అయిపోయాక దానికి వెంటనే బట్టలు మార్పిచ్చేసి అది పడుకోబెట్టేసి ఇంకా మేము ఫోటోలు తీయడం, మేం భోజనం చేయడం, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాం. లేకపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకు కూడా ఏమీ బుర్ర తొనగదు, చేసే పని పర్ఫెక్ట్ గా చేయము, అంత హడావిడి హడావిడి అయిపోతుంది. పాలాకిం పవే అర్ధానారీశ్వరి ప్రార్థనా మనవమ్మ గైకో నా విహారతి గౌరీ పహి పూజాలు గైకోనుమా
రాజా రాజేశ్వరి రక్షించరవమ్మ గైకోన విహారతి గౌరీ పహి దీనా జనుల బ్రోవా మణి నీల అలా హారతి ఇచ్చాక భోజనాలు స్టార్ట్ చేసాము. అందరూ ఫుడ్ ని చాలా అప్రిషియేట్ చేశారు. అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య, తాతయ్య, దిలీప్ అందరి హార్డ్ వర్క్ ఉంది ఫుడ్ వెనకాల. అవుట్కమ్ కూడా సూపర్ గా వచ్చింది. బొబ్బట్లు గానీ, పులిహార గానీ, వంకాయ కూర గానీ అన్ని చాలా బాగున్నాయి అని చెప్పి అందరు హ్యాపీగా తిన్నాము. ఈ వర్కింగ్ డే అండ్ మార్నింగ్ టైంలో కాబట్టి చిన్న ఈవెంట్ కింద ఒక 2 అవర్స్ అలా వ్రాప్ చేసాము. కానీ ఆ 2 అవర్స్ అందరు వచ్చి ఎంజాయ్ చేయడానికి మేము 2-3 డేస్ ముందు నుంచి కష్టపడుతున్నాం అన్నమాట. కొద్ది కొద్దిగా మళ్ళీ ఈవెంట్ అయిపోయాక కూడా లాట్ ఆఫ్ క్లీనింగ్, అంత సార్టింగ్, ఇలా చాలా ఉంటది. ఫుడ్ మిగిలినవి సర్దుకోవడము. ఒక ఈవెంట్ చేయాలంటే జస్ట్ ఈ 10 మినిట్స్ బ్లాగ్ లో మీకు ఇంకా చాలా బ్రీఫ్ గా చూపించాను, కానీ ఒక 2 డేస్ ముందు ప్రిపరేషన్, ఒక 2 డేస్ ఆఫ్టర్ అలసట క్లీనింగ్ ఉంటాయి అన్నమాట. ఎనీవే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బ్లాగ్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching. See you in the next video. Bye bye. Take care.